మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో 89 మందికి కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పంపిణీ చేశారు. నిరుపేదలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉమా పిచ్చారెడ్డి, ఎంపీపీ పద్మరవి నాయక్, మాజీ ఎంపీపీ దొంగిలి నర్సయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంఆర్ఓ, రైతు బంధు కోఆర్డినేటర్ తెరాస నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన డోర్నకల్ శాసన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ అధ్యక్షురాలు స్థానిక మండల ప్రజా అధ్యక్షులు పెద్దలు రెడ్డి గారు చాలా సంతోషం చేయడం జరుగుతుంది. సుమారు 89 చెప్పులంటే 90 లక్షల రూపాయలు, ఇదే 2.5 కోట్ల రూపాయలు. ఇవాళ కళ్యాణ లక్ష్మి సందర్భంగా ఇవాళ నియోజకవర్గానికి కళ్యాణ లక్ష్మి పేరు మీద అదే సారీ ముబారక్ అంటే పెళ్లి సందర్భంగా చేతిలో లక్ష కుటుంబాలు పెట్టి తీయించారు. ఈ పథకాల పేరు మీద ఇవాళ కేసీఆర్ గారు ఇలా భారతదేశంలో ఈరోజు 28 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇటువంటి పథకం ఎక్కడా లేదు. పోయి ఎమ్మెల్యేనే మంజూరు చేయాలి, ఎమ్మెల్యే చేతుల మీదనే పంపిణీ చేయాలి అనేటువంటి నిబంధన పెట్టి గతంలో ఏదైనా ఆఫీసర్లు ఇచ్చేది, అధికారులు ఇచ్చేది, ఏ ఎమ్మెల్యే వచ్చి ఆమోదం అప్రూవల్ తీసుకుని చెప్పులు రావడానికి పంపుతారు. ఆర్డర్ దగ్గర వరలక్ష్మి అమ్మపాలెం, రజిత, రజిత అమ్మపాలెం, కైక సతార్, కైక గులచర్ల, ఉమా మన్నగూడెం, పుట్టపల్లి, విజయ నీరడ.